ఏంట్రా ఆలోచిస్తున్నా? ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకైనా అర్థమవుతుందా అమ్మా? ఎవరి మనసు అయినా మనం మనసు పెడితే అర్థం అవుతుంది. అయినా ఏమైంది? అంజలి కలిసిందమ్మా. నేను ప్రేమించినప్పుడు తను నాటకం ఆడింది. నాకు తన గురించి తెలిసాక నిజంగా ప్రేమించారంటుంది. ఏ దినం వాళ్ళు అర్థం కావట్లేదమ్మా. మనుషులు అబద్ధం చెప్పచ్చు, కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదురా. వాళ్ళెవరో కూడా తెలియకుండా మీ నాన్న కోసం నువ్వు వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నావు. అలాగే ఆ అమ్మాయి కూడా తన వాళ్ళ కోసం చేసుండొచ్చు కదా. అయినా ఇవన్నీ ఎవరిని అడగాల్సిన పని లేదు. నీ మనసునే అడుగు. ఏది రైటో నీకే తెలుస్తుంది. గాయత్రి, వాట్ ఆర్ యు డూయింగ్? ఇప్పుడిప్పుడే అన్ని మర్చిపోయి నార్మల్ అవుతున్న వాణ్ణి ఎందుకు మళ్ళీ వెనక్కి వెనక్కి తోసేస్తున్నావు? ఇక అమ్మాయి గురించి ఆలోచించు. తన్ని కరెక్ట్ కాదురా. అమ్మకే కాదు, నాకు కూడా తను తప్పు తెలుసుకుందనిపిస్తుందన్న. అంజలి కళ్ళలో నిజాయితీ చూశాను. ఐ డోంట్ థింక్ షీస్ లైయింగ్. ఓ గాడ్, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఇంతవరకు నేను చెప్పిన దానికి నువ్వు ఎప్పుడూ ఎదురు చెప్పలేదురా. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆ అమ్మాయిని నువ్వు ఎంతగా కావాలనుకుంటున్నావు. అర్జున్, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏమీ లేదురా. ఆ అమ్మాయికి మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడ్. గుడ్ నైట్. చూపించేదేదో ఆ అర్జున్ గారికి చూపించచ్చుగా. అసలు నేను ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు అర్జున్ గారిని వల్ల వేసుకుంటే వాడు మన చెప్పు చేతల్లో ఉంటాడనేగా. ఇప్పటిదాకా నువ్వేం చేయలేకపోయా, వాడు మళ్ళీ దాని వెనకే పోతున్నాడు. నన్ను చూసి తోక్కుపుకుంటూ నా వెనకే తిరిగే మగాళ్ళని ఎంతో మంది చూశాను. కానీ ఏం చేసినా లొంగని మగాడిని వీణొక్కడిని చూస్తున్నాను. అంటే నువ్వేం చేయలేవన్నమాట? జస్ట్ చిల్. మనం అనుకున్నది జరగకపోతే జరిగేది మనకు అనుకూలంగా మార్చుకోవాలి. చీర్స్. నీకే తక్కువ లేదు. ఆటో, 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 ఆటో. హాయ్ అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు? కమ్ ఆల్ డ్రాప్ యూ. పర్లేదు. ఏంటి, నిన్న నీతో అలా బిహేవ్ చేసినందుకు నా మీద కోపంగా ఉందా? ఐఎమ్ సారీ. చచ్చా, అలాంటిది ఏం లేదు. నీ ప్లేస్ లో నేనున్నా కూడా అలాగే చేసేదాన్ని. అలా అయితే నా మీద కోపం లేనట్టేగా. ఓకే దెన్ కమ్ ఆన్, నేను డ్రాప్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. ఏంటల్లా చూస్తున్నావు? నీకు అర్జున్ కి పెళ్లి ఫిక్స్ చేస్తున్నారంటగా. నిన్నొకటి అడగొచ్చా? నేనెంత ట్రై చేసినా పడనోడు నీ దగ్గర నాకన్నా ఎక్కువ ఏముందని పడ్డాడు? అందమా ఫిజికా. నిజమైన ప్రేమ ఉంటే చాలు. ఇంత తెలివైన దాని కాబట్టి నువ్వెంత చేసినా వాడు నీ వెనకే తిరుగుతున్నాడు. అర్జున్ ని వల్ల వేసుకుని నేను బతికేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో నువ్వు వచ్చి తన్నుకుపోతున్నావు. అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు? అర్జున్ ని మర్చిపోవాలి. మర్చిపో. అర్జున్ని మర్చిపోవడం కన్నా చచ్చిపోవడం ఈజీ. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు పోతే అర్జున్ తప్పితే ఎవ్వడు బాధపడ్డు. హోదా అర్జున్ ఏపంతో తనకి నేను దగ్గర అవుతాను. ఏంటి అలా మాట్లాడుతున్నా? ఈ విషయం అర్జున్ కి తెలిస్తే ఊరుకోడు. అసలు నువ్వు బతికుంటేనే కదా వాడికి తెలిసేది. Please open the lock.
ఆ అమ్మాయికి ఎలా ఉంది? తనకు సివియర్ గా ఇంజరీస్ అయ్యాయి, చాలా బ్లడ్ లాస్ అయింది. 48 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకేం కాకుండా. నువ్వే పని చేసినా పూర్తిగా చేయవా, అది కళ్ళు తెరిచి నిజం చెప్పిందంటే అర్జున్ గారు మనందరినీ చెప్పేస్తాడు. ఎందుకు టెన్షన్ పడతావు? నీకు వాడి గురించి తెలీదు, వాడు ప్రేమిస్తే ఏ స్థాయిలో ప్రేమిస్తాడని తెలీదు. అది బతికే లోపే వాడిలో ఉన్న ఆవేశాన్ని మనం ఆయుధంగా మార్చుకుందాం. ఒకే దెబ్బకి అప్పా కొడుకులు ఇద్దరు చచ్చిపోతారు. అదేలా? ప్రపంచంలో ప్రతి ఒడికో వీక్నెస్ ఉంటది, రాజకీయ నాయకుని కదేటి, నాకు పద వీక్నెస్. అది వస్తుందంటే ఏ చేసేటారు కదా నాన్న రెడీ. దట్స్ మై గాడ్. మీకంటే నాకు బాగా తెలుసు. వాడు కాదు, నేర్చాలి తండ్రి. ఒక్కసారిగా నువ్వు ఉన్న ప్రపంచం మొత్తం తలకిందలైపోతే నువ్వు పడే ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. నీ నాన్న గురించి నేను వెంటాడుతున్న ప్రశ్నలకి సమాధానం నేను చెప్తాను. మంచికి మారు పేరు మీ నాన్న, బచ్చలేని మనసున్న మనిషి మీ నాన్న, జనానికి దేవుడు లాంటి విష్ణు ప్రసాద్ గారండి, ఎంతో గౌరవం మీ నాన్నకి. మీ నాన్నంటే ఎంతో నమ్మకం విష్ణు ప్రసాద్ గారికి. కన్న కొడుకు కంటే మీ నాన్నంటేనే ఎక్కువ ఇష్టంగా ఉండేవారు. ఇది ఆయన సొంత కొడుకు హరిశ్చంద్ర ప్రసాద్ కి నచ్చేది కాదు. ఆ శంకర్ గారు మాట్లాడి మీ బాబు ఉన్నస్తంతా దొబ్బెడుతున్నాడు. ఆ నిట్టాగే వదిలేస్తే రేపు ఆళ్లలాగా నువ్వు అడుక్కోవాలి, చూసుకో మరి. అశోకుడు బాబు గారి పేరు అడం పెట్టుకుని ఆయుధాల రవాణా చేయిస్తున్నాడనా? ఈ విషయం తెలుసుకున్నారని మన వాళ్ళందరినీ చంపేస్తాడన్నా? నాన్న పేరు అడ్డు పెట్టుకుని ఐదు రవాణా చేస్తున్నాను. వాళ్ళని అరెస్ట్ చేయండి. నన్ను కాదయ్యా, వాళ్ళని అరెస్ట్ చేయండి. ప్రసాద్ చెప్పు. నమ్మి వ్యాపారం చూసుకోమని చెప్తే మమ్మల్నే వెన్ను పొడి పొడిచాడు ఇది రోజు. తీసుకుపోండి. వాడి పనిచేశాడంటే నేను నమ్మను. నీ గుడి నమ్మకం ఇంతదాకా తీసుకొచ్చింది. ఎవరి మీద ఎవడేంటో నాకు బాగా తెలుసు. వాడికి బెయిల్ ఇప్పించాను, రాగానే నిజమేంటో తెలుస్తాను. నేను ఇంత చెప్తున్నా వాడిని ఇంకా నమ్ముతున్నావు అంటే ఒక స్మాల్ డౌట్ వస్తుంది డాడ్. వాడు ఒట్టి పాలేరోడేనా లేక అమ్మతో నీకేమైనా? నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. పోరా, బయటికి పోరా. కాదు ఎంతో ప్లాన్ చేసి నీ మొగ్గుని నేను ఇరికిస్తే నువ్వు పారిపోయి నన్ను పట్టిద్దాం అనుకుంటావా? వెరీ బ్యాడ్. ఓ పంచి, పైకి వెళ్ళి ఆ దేవుడితో చెప్పు హరిశ్చంద్ర ప్రసాద్ గారు దుర్మార్గుడు, వాడి ఇక్కడికి రానివ్వకు అని చెప్పు. వాడిని ఏం చదువుతావు?
పాపి చిరాయి ఊరా తీరా, నన్ను చంపడం అంత ఈజీ కాదు. ఆ కాళీగాడు జనాన్ని తీసుకొస్తున్నాడు రా, సంగతి తేలుతా రండి. లిసన్, ఇప్పుడు నిన్ను చంపడం నాకు ఒక్క క్షణం పరి, జస్ట్ సెకండ్. బట్ యు ఆర్ ద మర్డరర్. మా నాన్నని, నీ భార్యని, ఇద్దరిని నువ్వే చంపావు, అందుకు నువ్వే జైలుకి వెళ్ళాలి. అండర్స్టాండ్? లేదంటే నీ కొడుకు కూడా అక్కడికే పోతాడు. జనం రావడం వల్ల వాడు బతికిపోయి, వీడు ఉండడం వల్ల మనం బతికాం. ఆ శంకర్ గారు బతికున్నంత కాలం వీడు మనకు అవసరం. విశ్వాసం ఉన్న బ్లడ్రా ఇంత ప్రేమ పడేస్తే ఆళ్ళ బాబులాగే నమ్మిన బొడ్డులా పడుంటాడు. ఒకవేళ వీడి బాబే తిరిగొచ్చి నేనే మీ నాన్న చెప్పినా నమ్మనట్టు తెలుసుతా, మనల్ని కాపాడే శక్తిలా వీడిని తయారు చేస్తా. చిన్న కష్టం పగవాడికి కూడా రాకూడదు. కన్న కొడుకుకి నేనే మీ నాన్నని చనిపోయే క్షణం వరకు చెప్పుకోలేని దురదృష్టవంతుడు మా భవాని. చివరి నిమిషం వరకు నీకు నిజం చెప్పాలని తప్పని పడ్డాడు. చివరికి నిన్ను కాపాడుకోవడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు మీ నాన్న. నిన్ను తెచ్చి పిల్లలేని నన్ను అమ్మా అని పిలిపించిన దేవుడు అనుకున్నానరా, కానీ నీకెంత ద్రోహం చేశాడని తెలిసాక ఆ నీచడం మీద అసహ్యం వేస్తోంది. నేను నిన్ను కనకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ నీకు అమ్మని నేనేరా. సిటీ చూసిన క్వాలిటీ